నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పడిన కష్టానికి ఫలితం దక్కిందని ఎవరూ ఊహించని విధంగా 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందడం జరిగిందని వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు తెలియజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో అద్దంకి మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా కార్యకర్తలు కొత్తరెడ్డిపాలెం నుంచి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. పాదయాత్ర మహిళలతో పాటు విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు కొత్తరెడ్డిపాలెంలో ప్రారంభమైన పాదయాత్ర 11:30 సింగరకొండకు చేరుకున్నారు. దేవస్థానంలో ధ్వజస్తంభం వద్ద మహిళలు నారికేళం సమర్పణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి 9 సంవత్సరాల సమయం పట్టిందని, ఈ 9 సంవత్సరాల్లో ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందన్నారు. దాదాపు 15 నెలల పాటు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగిందని, జగన్ ముఖ్యమంత్రి కావడం వారికి ఎంతో సంతోషంగా ఉందన్నారు. మళ్లీ రాజన్న రాజ్యం మహిళలు చూడబోతున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో నవరత్నాల పథకాన్ని ప్రకటించారని, 30వ తేదీన ప్రమాణ స్వీకారం అనంతరం తొలి సంతకం నవరత్నాలు ఫైల్ మీద పెడతారని మహిళలు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి కావడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి 8 సంవత్సరాల నుంచి వెళ్ళలేని కృషి చేస్తున్నాడు ఈ రాష్ట్రం గురించి, ప్రజల గురించి, ఆయన కుటుంబం గురించి ఏమి చేసుకోలేదు. మా గురించి కానీ బాగా మా కృషి చేయాలి. ప్రజల్లో ఒక నాయకుడిగా దేవుళ్ళ ఉండిపోవాలని ఆయన మంచి సంకల్పంగా నడిచాడు. అందువల్ల మేము కూడా 9 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు మా జగన్ వస్తాడు అనుకున్నాం, అప్పుడు మిస్ అయ్యాం. ఇప్పటికీ కష్టపడి ఫలితంలో ప్రతి ఒక్క ఇంట్లో మా జగన్ అన్న మా గుండెల్లో ఉన్నాడు. అందువల్ల ఇంతమందిని 151 సీట్లు గెలుచుకోవడానికి కారణం మా జగన్ అన్న కారణం. ఇంత దూరం నడిచి వచ్చి 8 కిలోమీటర్లు ఆ దారి వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న సమాధి కానిసి ఈ దారి లాస్ట్ దాకా నడిచిపోయాడంటే ఒక దేవుడు కాబట్టి నడిచిపోయాడు. శక్తి ఉండదు దేవుడు, ఎవరికి ఆ శక్తి ఉండదు అది తీసుకోవడానికి. ఇప్పుడు మాది వచ్చేసి అద్దె మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామం. మేమందరం నడిచి వద్దామని మన ఆంజనేయ స్వామి గుడికాడికి పాదయాత్రతోటి జగన్ సీఎం అయితే నడిచేవాలని కోరికతోటి మేమందరం వస్తున్నాము. మాకు వెళ్ళలేని మాకు అభిమానం జగన్ అన్న రాజశేఖర రెడ్డి సార్ అన్న, అందుకని మేము చాలా కష్టపడి నడిచిపోవాలని అనుకున్నాం. సీఎం అయితే చాలనుకున్నాము. మేము వచ్చేసాం సార్, సీఎం అవుతున్న సందర్భంగా మేము అందరం కలిసి సింగరకొండ ఆంజనేయ స్వామి కాడికి కొబ్బరికాయలు కొట్టుకోవడానికి మొక్కు తీర్చుకోవడానికి పాదయాత్రగా వస్తున్నాము. జగన్ అన్న సీఎం అయితే సింగరకొండ దగ్గరికి నడిచి వద్దామని పాదయాత్ర చేస్తాము. ఆయన ఎంతో గొప్ప, ఆయన దేవుడు అంటేవాడు. పాదయాత్ర చేసిన చేనాలు మేము కూడా చేద్దామని అనుకున్నాం. ఇప్పుడు చేస్తాను, సింగరకొండ దగ్గరకు వచ్చి నడిచి వస్తాను పాదయాత్ర చేస్తాను. మీకు ఎలా ఉంది? ఆయనకి 150 సీట్లు దాకా వచ్చినాయి. చాలా నేను రాగతలికి కూడా చాలా మెజార్టీ వస్తాడు అనుకున్నా. జగన్ జగన్ చాలా మెజార్టీ వస్తాడు అనుకున్నాను జగన్. నేను మటుకి మాది కొత్తరెడ్డిపాలెం గ్రామం, అద్దెంకి మండలము. మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే కొత్తరెడ్డిపాలెం నుంచి సింగరకొండ వరకు పాదయాత్రగా ఊరు గ్రామం మొత్తం వెళ్దామనుకున్నాము. ఆయన ఈరోజు 150 సీట్లు గెలుచుకున్న సందర్భంగా కొత్తరెడ్డిపాలెం మహిళలు మరియు ప్రజలు కొత్తరెడ్డిపాలెం గ్రామం ప్రజలు మొత్తం పాదయాత్రను సింగరకొండ వెళ్తున్నాము. ఆయన 150 సీట్లు గెలుచుకున్న సందర్భంగా మా కొత్తరెడ్డిపాలెం ప్రజలందరికీ చాలా గర్వంగా ఉంది. ఆయన ఇదే విధంగా చాలా కష్టపడుతున్నాడు కాబట్టి ప్రజలు అఖండ మెజార్టీతో ఆయన గెలిపించారని దగ్గర దగ్గరగా రండి, ఐడెం పెట్టకుండా. మేడం వస్తున్నాను, మేడం వస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రెండవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమని భారతీయ జనతా పార్టీ నాయకులు వాసు అన్నారు. భారతీయ జనతా పార్టీ 248 సీట్లు వచ్చి అధికారంలోకి రావడంతో అర్ధ
రాజరాజేపట్నంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే పలువురు బీజేపీ నాయకులు అద్దంకి నుంచి సింగరకొండ వరకు పాదయాత్ర చేశారు. సింగరకొండలో మొక్కులు చెల్లించుకుని తిరిగి పాదయాత్రగా అద్దంకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిందంటే మోడీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమన్నారు. నరేంద్ర మోడీ ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వాసు తెలిపారు. నరేంద్ర మోడీ తిరిగి ప్రధానమంత్రి అయినందుకు మొక్కు చెల్లించేందుకు అద్దంకి నుంచి సింగరకొండ పాదయాత్రగా తరలి వెళ్లారని వాసు చెప్పారు. తిరిగి 10 ఏళ్ల వరకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలో ఉంటుందని వాసు తెలిపారు. 2019 ఎన్నికల్లో భారతదేశ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ 2వసారి విజయం సాధించి శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నటువంటి సందర్భంలో అద్దంకి పట్టణం నుండి సింగరకొండకు పాదయాత్రగా వెళ్తున్నటువంటి తమ్మన శ్రీనివాసరావు గారు అద్దంకి స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ బీజేపీ మరియు అద్దంకి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్యాత్మిక ధార్మిక సెల్ అధ్యక్షులు వాసుగురు స్వామి గారు, వారి కుమారుడు వేదాంత్, సింగరకొండ శ్రీ నరసింహస్వామి క్షేత్రపాలకు నరసింహస్వామి వారి దేవస్థానం మరియు ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భం. జై బీజేపీ, జై జై బీజేపీ, భారత మాతాకి జై, భారత మాతాకి జై, భారత మాతాకి జై, నరేంద్ర మోడీ గారికి జై, నరేంద్ర గారి మోడీకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి, అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి, కన్నా గారి నాయకత్వం వర్ధిల్లాలి, కన్నా గారి నాయకత్వం వర్ధిల్లాలి, అద్దంకి బీజేపీ వర్ధిల్లాలి, అద్దంకి బీజేపీ వర్ధిల్లాలి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు దాహార్తిని తీర్చేందుకు ప్రకాశం జిల్లా పురుగు మందులు ఎరువుల షాపుల డీలర్లు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయ విషయమని అద్దంకి మండల వ్యవసాయ శాఖ అధికారి రమేష్ బాబు అన్నారు. అద్దంకి పట్టణంలోని బస్టాండ్ నందు ఉన్న ఆంజనేయ ట్రేడర్స్ వద్ద ఎరువుల షాపుల డీలర్లందరూ కలిసి కూలింగ్ వాటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా శనివారం మండల వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రామకోటేశ్వరరావు కలిసి ప్రారంభించారు. రమేష్ బాబు రైతులకు మజ్జిగతో పాటు చల్లటి నీటిని అందించారు. గ్రామాల నుంచి వచ్చే రైతులు ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవాలని రమేష్ తెలిపారు. అలాగే అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్లో మెప్మా ఆధ్వర్యంలో కూలింగ్ వాటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు ప్రారంభించారు. ఎండల దృష్టిలో పెట్టుకుని పట్టణంలో జన సందోహణ ఎక్కువగా ఉండే ఏరియాల్లో నగర పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ తెలిపారు. ఈ వేసవిలో రోగుల దాహార్తిని తీర్చేందుకు వారంలో 3 రోజులు చల్లటి మజ్జిగను అందిస్తున్నారని, రోజురోజుకి ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మదర్ థెరిసా మహిళా మండలి అధ్యక్షురాలు సులోచన అన్నారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు కొమ్ము సులోచన చల్లటి మజ్జిగను శనివారం అందజేశారు. కొమ్ము సులోచన అందిస్తున్న మజ్జిగను స్వీకరించేందుకు వృద్ధులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 3 సంవత్సరాల నుంచి మదర్ థెరిసా మహిళా మండలి తరపున అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. వేసవి కాలాన్ని పురస్కరించుకుని రోగుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగను పంపిణీ చేస్తున్నారని సులోచన చెప్పారు. మదర్ థెరిసాను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో జరిగే ప్రతి కార్యక్రమానికి వైద్యశాల సూపరింటెండెంట్ నాగభూషణ్ సిబ్బంది సహకరిస్తున్నారని సులోచన తెలిపింది. ప్రతి ఒక్కరూ మదర్ థెరిసాను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేయాలని కొమ్ము సులోచన పిలుపునిచ్చారు. ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధులు ఎంతో మంది ఈ యొక్క దాహంతో ఎంత దాహం తాగినా కానీ వాళ్ళకి చల్లార్థం లేదని వృద్ధులు, ఇక్కడ పేషెంట్లు నేను ఇక్కడ వింటూ ఉన్నా, అయితే చల్లని నీళ్లు తాగుతూ ఉండే కొంది అయినా మాకు దగ్గర కారటం లేదమ్మా, ఏం చేయాలమ్మా అంటే మజ్జిగ తాగితే కొంచెం చల్లబడుతుందేమోనని వృద్ధులు మాతోటి వాళ్ళు మాట్లాడారు. అందు కారణంగా నేను ఎంతైనా వాళ్ళకి చేయలేను, ఏదో నాకు ఉన్న స్తోమతలో కొంచెం
గుక్కిడు మజ్జిగ వాళ్ళకిచ్చి దప్పికి తీర్చగలననే ఆశతోటి ఫస్ట్ నుంచి నేను ఈ యొక్క హాస్పిటల్లో రోగులకి మరి మదర్ తెరేసా మహిళ ఆమె కూడా ఒక రోగుల కొరకే చాలా సేవ చేసింది ఆమె. మరి నేను ఆమెలో ఆమె చేసిన దాంట్లో ఏమీ చేయలేను, సీమకున్న కాలంతైనా కొంచెమైనా ఆమెలాగా సేవ చేయాలని సేవాభావంతో హాస్పిటల్లో మరి డాక్టర్ గారు మన సూపరింటెండెంట్ డాక్టర్ గారు నాగభూషణం సార్ గారు వారి యొక్క సమక్షంతో ఈ మధ్యకి నేను ఇవ్వగలుగుతూ ఉన్నా. ఈ నెలాఖరు వరకు అందించాలని ఆశపడుతూ మండిపోతున్న ఎండలకి మరి ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్ వస్తున్న రోగులకు వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు కొంచెమైన దాహం తీర్చాలనే విషయమైన ఈ మధ్యక శైలేంద్రం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ నాగభూషణం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మదర్ తెరేసా మహిళా మండలి ఆధ్వర్యం ఆ యొక్క సంస్థ ఆధ్వర్యంలో సౌకర్యాలు మాత్రం డొలతనంగా మారాయి. టెరుకు మాత్రం ఆయుష్మాన్ భవ అంటూ పిహెచ్సికి మెరుగులు దిద్దిన ఆసుపత్రి ఎప్పుడు కూలిపోతుందోనని భయం గుప్పెట్లో వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 2 రోజుల క్రితం భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోవడంతో ఎప్పుడు ఏమవుతుందో తెలియక వైద్య సిబ్బంది ఆరుబయటే వైద్య సేవలు అందించవలసిన దుస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ఆసుపత్రికి వచ్చిన రోగులు వడగాల్పుల మధ్య వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఆసుపత్రి దుస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య సిబ్బంది పలు గ్రామాల ప్రజలు కోరుచున్నారు. అదంగి మండలం శ్రీనివాస్ నగర్ గ్రామానికి చెందిన మద్దన విజయ్ కుమార్ దంపతులు హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్ లో పనుల నిమిత్తం వెళ్లి ఉంటుండగా శనివారం విజయ్ కుమార్ కుమారుడు తేజ మరియు అనిల్ ఫామ్ హౌస్ ఆవరణలో క్రికెట్ ఆడుకుంటూ ఉండగా బాల్ సమీపంలో ఉన్న నీటికుండలో పడడంతో బాల్ తెచ్చుకుందాం అనుకుని తేజ నీటికుండలో దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. తేజను కాపాడదాం అనుకుని అనిల్ కూడా నీటికుండలో దిగగా అతనికి కూడా ఈత రాకపోవడంతో ఇద్దరికి ఊపిరాడక కుంటలోనే మృతి చెందారు. వీరిద్దరు కుంటలో పడి మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆలస్యంగా చూశారు. కుంటలో ఉన్న మృతదేహాలను బయటకు తీసి ప్రత్యేక వాహనంలో శంషాబాద్ నుంచి అద్దంకి మండలం శ్రీనివాస్ నగర్ కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆశ్చర్యపోయి విషాదంలో ఉండిపోయి తేజ అనిల్ క్రికెట్ ఆడుకుంటూ కుంట వైపు వెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కొరసమోడు మండలం రామనతల గ్రామంలో జై భీమ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలుత జై భీమ్ కమిటీ అధ్యక్షుడు దేవయ్య మ్యాచ్ ను ప్రారంభించారు. అనంతరం విప్పల్లవారిపాలెం ఉప్పుగుండూరు జట్టు మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో విప్పల్లవారిపాలెం జట్టు విజయం సాధించింది. మొదటి బంతిని ఎదుర్కొంటున్నాడు. వాట్ ఏ గుడ్ బౌలింగ్ పృథ్వీ. వాట్ ఏ ఏ గౌతమ్ విజయ్ నేళ్ళ పండి అమ్మా నేళ్ళ పండి ఎన్లో ఉండొద్దు. ఎస్ఎన్యూ సమాప్త. నమస్కారం.